నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా ఈయన ఒక గొప్ప మేధావి స్కూల్లో నేర్చుకున్న పాఠాల కన్నా తల్లి దగ్గర నేర్చుకున్నది జీవితంలో ఆయనను గొప్ప ఆవిష్కరణ చేసేలా చేశాయి ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వైపు అడుగులు వేసేలా చేశాయి పేదరికంలో ఉన్న తల్లి గర్భాన పుట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ గురించి చదివిన చాలా చాలా విశేషాల్లో ఇది ఒకటి ఒకరోజు థామస్ ఎడిసన్ తన క్లాస్ టీచర్ నుంచి ఒక ఉత్తరాన్ని తీసుకుని క్లాస్ మధ్యలోనే ఇంటికొచ్చాడు తన క్లాస్ టీచర్ తన తల్లికి ఇమ్మన్న ఉత్తరాన్ని ఆమెకిచ్చాడు దీన్ని నా టీచర్ నీకు మాత్రమే ఇమ్మన్నారు ఇంకెవరికి ఇవ్వవద్దని మరీ మరీ చెప్పారు అని కూడా చెప్పాడు ఆమె ఆ ఉత్తరాన్ని చదువుకుంది ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి ఆమె కన్నీటి పర్యంతమైంది ఆత్మత పడిన ఎడిసన్ అమ్మ అందులో ఏం రాసింది అని ఉత్సుకతగా అడిగాడు నా గురించి ఏమైనా ఆరోపణగా అందులో రాయబడి ఉందా అని కూడా అడిగాడు అయితే ఆ పేద తల్లి ఏం లేదు నాయన గట్టిగా చదువుతాను నువ్వు విను అని ఆ లేఖను పైకి గట్టిగా చదివింది అమ్మా మీ బిడ్డ మేధావి ఈ పాఠశాల అతనికి చాలా చిన్నది మరియు అతనికి శిక్షణ ఇవ్వడానికి తగిన మంచి ఉపాధ్యాయులు ఇక్కడ లేరు దయచేసి అతనికి మీరే చదువు నేర్పండి ఇది విని ఎడిసన్ ముఖం బల్బు వెలిగిపోయింది ఆనందపడ్డాడు ఆ తర్వాత చాలా కాలం గడిచింది ఎడిసన్ తల్లి మరణించింది ఎడిసన్ చాలా సంవత్సరాల తర్వాత ఎలక్ట్రిక్ బల్బు కనుగొని ఈ శతాబ్దం గొప్ప శాస్త్రీయ ఆవిష్కర్తలలో ఒకటయ్యాడు ఒకరోజు అతను పాత ఇంటి సామాన్లన్నీ సర్దిస్తూ అతని తల్లికి సంబంధించిన టేబుల్ సొరుగుమూలలో చిన్నప్పుడు తన గురువు ఇచ్చిన కవర్లో పెట్టిన ఉత్తరాన్ని కనుగొన్నాడు అతను వానటి సంఘటన గుర్తు చేసుకుని ఆ ఉత్తరాన్ని చదివాడు అందులో ఇలా రాయబడింది అమ్మ మీ కొడుకు మానసిక అనారోగ్యంతో చాలా బలహీనంగా ఉన్నాడు ఇతను దేనినైనా చాలా నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నారు మీరు బడికి పంపించి మిగతా పిల్లలతో సరి సమానంగా నేర్పించాలనుకోవడం సమయం వృధా తప్ప వేరొకటి కాదు ఇలాంటి అనారోగ్యపు పిల్లలు జీవితంలో ఎప్పటికీ ఏ విజయాన్ని సాధించలేరు అందుచేత మేము మీ కుమారుడిని ఇకపై మా పాఠశాలకు అనుమతించలేము ఆ ఉత్తరాన్ని చదివిన ఎడిసన్ కొంతసేపు గుండెను బాదుకుంటూ అరిచాడు ఏడ్చాడు రోదనతో విలవిల్లాడాడు తర్వాత తేరుకొని ఈ విషయాన్ని తన డైరీలో ఇలా రాసుకున్నాడు థామస్ అల్వా ఎడిసన్ మానసిక అనారోగ్యంతో ఉన్న ఓ పిల్లవాడు గొప్ప హీరో లాంటి తల్లి చేత శతాబ్దపు గొప్ప మేధావి అయ్యాడు ఎడిసన్ తల్లిని నమ్మాడు తల్లి మాటలను ఎంతగానో నమ్మాడు అందుకే అతను గొప్ప మేధావి అయ్యాడు